అందరికీ నమస్కారం అన్న. ఇవి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న స్థానికేతర శాసనసభ్యుడు మానకొండూరు ఎమ్మెల్యే కీర్తిశేషులు సరసమై బాలకిషన్ గారికి చిన్న వివరణ ఇద్దామని వచ్చిన. నువ్వు మన తొలి వెలుగు ఛానల్లో రవిప్రకాష్ గారికి మూషం శ్రీంతమ్మనికి ఫోన్ చేసి మోకాళ్ళ కింద బట్టేసుకొని కాళ్ళు మొక్కి డిలీట్ చేయమంటే వీడియో డిలీట్ చేస్తారు కావచ్చు ఫ్యూచర్లో వాళ్ళు. తొలి వెలుగు నుంచి ఒత్తిళ్ళు తట్టుకోలేక బాధ భరించలేక నీ ఏడుపు భరించలేక పాపం వాళ్ళు డిలీట్ చేస్తారు కావచ్చు మానవత్వంలో ఎక్కడనో ఏదో ఆలోచించి. కానీ బాగా గుర్తుకు పెట్టుకోను, నువ్వు పెట్టుకున్నది కవితోని ఉత్తమ ఇటపల్లి సురేందర్తోని కాదు. నేను తలుసుకుంటే నీ గురించి నేను పాట రాస్తే ఉరి పెట్టుకొని చావడానికి కూడా సిగ్గుపడి చచ్చిపోతావు, అంత భయంకరంగా రాస్తా నేను నీ గురించి. నీ మీద అలిగి అందరూ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అందరితోని చాలా సామరస్యంగా మాట్లాడి నీ గురించి మాట్లాడలే, ఏమి ఊహించుకోకు. నీ గురించి మాట్లాడేంత టైం కూడా లేదు నాకు. అప్పుడు ముఖ్యమంత్రి గారు సారథిని ఎందుకు పెట్టిండు అనే విషయాన్ని చాలా వివరంగా వాళ్లకు అర్థమయ్యేలాగా చెప్పి, ఎవరైనా చైర్మన్గా కొంతకాలం వస్తారు పోతారు కానీ సారథి అనేది మనానంతరం కూడా ఉంటుంది, ఉండాలి, దాని అట్లా మనం కాపాడుకోవాలి. ఇప్పుడు ఉన్నవాడు ఎవడైతున్నాడో వాడు బుద్ధిహీనుడు, వాడు బుద్ధిహీనుడు కాబట్టి మన మీద ఇంత అరాచకం చేస్తాడు, మీ అందరి మీద మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడతాడు. కానీ దీన్ని ముఖ్యమంత్రి గారు మంచి సంకల్పంతో పెట్టిండు, కొంతకాలం ఓపిక పట్టండి, ఈ విషయాన్ని మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయే రోజు వస్తే తీసుకుపోదామని చెప్పి అందరినీ ట్యూన్ చేసి ఓపికగా వాళ్ళందరిని అక్కడ పెట్టిన. అట్లాని ఇప్పుడు నేను వాళ్ళందరినీ చూసుకొని ఎవరో ఏదో చెప్తే నేను చేయట్లేదు రసమయ్య గారు. నేను బేసిక్గా నేను చాలా మొండిని, నీకు నా మొండితనం విలువ ఏందనేది ఈ బర్త్డే ఇప్పుడు ఇవాళ జరుపుకుంటున్నాం కదా బర్త్డే, ఈ బర్త్డేకి ఇవ్వాల్సిన ఈరోజు ఇవ్వాల్సిన గిఫ్ట్ నీకు ఒక 4 రోజులు ఆలస్యంగా ఇస్తా, ఒక 4 డేస్ ఆలస్యంగా నీకు ఒక బంపర్ గిఫ్ట్ ఇస్తా. అజయ్తో నువ్వు సినిమా చేసినావు కదా, నువ్వు సినిమా ఎట్లా రిలీజ్ చేస్తావు కూడా చూస్తాను తెలంగాణలో తెలంగాణ కళాకారులు. యూ డోంట్ వరీ, నీకు ఎవ్రీ వీక్ ఒక బంపర్ ఆఫర్ ఉంటుంది, నీకు ఘోరమైన డ్రాలు రిలీజ్ అవుతూ ఉంటాయి, నీకు నువ్వు ఎక్కడికంటే అక్కడికి వచ్చి నీ డ్రాలు చూసుకొని పోవాలి, నువ్వు డ్రా నువ్వే చేసుకోవాలి, మేము బంపర్ ఆఫర్లు ఇద్దామంటే ఆఫర్లను ఓపెన్ చేసి చూసుకోవాలి. నువ్వు కళాకారులని ఏ విధంగానైతే కక్ష కట్టి పగబట్టి పొగబెట్టి ఎట్లనైతే ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు నువ్వు ట్రాన్స్ఫర్ చేయించినవు, ఎట్లా అయితే నువ్వు నేను కరీంనగర్లో గంగుల కమలాకర్ గారి ఈవెంట్ చేస్తే స్థానికేతరుడు అని మాట్లాడి నువ్వు నానా యాగి చేసినవు, గుర్తుకు పెట్టుకో బిడ్డ. 610 జీవో నీ మీద కూడా అమలు చేపిస్తా మానకొండూరులో, నీ మీద కూడా అమలు చేపిస్తా. నువ్వు ఆడిన తైతక్కల సినిమా తెలంగాణ కళాకారుల రుణం తీరకుండా నువ్వు ఎట్టెట్లా తీస్తావో, ఉద్యోగాలు రాని కళాకారులు ఉద్యోగాలు వచ్చి అవమానాల పాలవుతున్న కళాకారులందరి జీవితాలకు పరిష్కారం దొరికేంత వరదాకా నువ్వు సినిమా తీసినావు, నీ మీద రోజుల తరబడి సినిమా తీస్తావు మేము. బిలేటెడ్ బిలేటెడ్ వెరీ బ్యాడ్ బర్త్డే.